గుడివాడకి రెండు రైల్వే గేట్లు ఉన్నాయి. ఆ రెండు రైల్వే గేట్లు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ట్రాఫిక్ అవుతున్నాయి. భీమవరం గేట్ అయితే అది 45 ట్రైన్స్ తిరుగుతున్నాయి అప్ అండ్ డౌన్. ఇటు వెళ్ళే కానీ అటు వచ్చే కానీ 45 ట్రైన్స్ రోజు తిరుగుతున్నాయి. దాదాపు 20 ట్రైన్స్ వెళ్తాం, 20 ట్రైన్స్ రావటం, ఒక 5 ట్రైన్స్ గూడ్స్ ట్రైన్స్ తిరగటం, ఇవన్నీ కూడా 45 వాళ్ళ రైల్వే వాళ్ళ రికార్డ్ ఇది. అదేవిధంగా ప్యాసింజర్ రైల్స్ మచిలీపట్నం గేట్ మీద నుంచి 20 తిరుగుతున్నాయి. రెండు కూడా కిలోమీటర్ గ్యాప్లు ఉన్నాయి. ఇది వేసినప్పుడు అది తీసి ఉంటుంది, అది వేసినప్పుడు ఇది తీసి ఉంటుంది, అది తీయగానే ఇది వేస్తారు. ఈ రకంగా గుడివాడకు సంబంధించినటువంటి ప్రజానీకం, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఫ్లైఓవర్లు ఎంచాలని నేను బాలసౌరి గారు పార్లమెంట్లో బాలసౌరి గారు మన ఎంపీ గారు మాట్లాడతాం. 1-4 సార్లు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వివరించడం, ముఖ్యమంత్రి గారు కూడా పర్సనల్గా వెళ్ళినప్పుడు ఇది ఇంపార్టెంటు, గుడివాడకి ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉంది రైలు గేట్ల వలన, దీన్ని పరిష్కరించమని అడగటం, ఆయన 1-2 సార్లు ముఖ్యమంత్రి హోదాలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని చెప్పి ఆయన వ్యక్తిగతంగా మరి గడ్కరీ గారికి లేఖలు రాయటం, మేము కూడా ఢిల్లీ గడ్కరీ గారిని కాళ్ళు గడ్డాలు పట్టుకోలేదు కానీ అంత పనిచేసి బతిమాలి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి ఆ ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయమని చెప్పి అడిగితే సంవత్సరంన్నరకే ఆయన కనికరించి మొన్న విజయవాడ వచ్చి వాటిని శంకుస్థాపన చేశాడు. ఆయన ఈ రాష్ట్రంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు తీస్తున్నటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, వీటన్నిటికీ విజయవాడలోనే ఈ రాష్ట్ర రైలు సాక్షిగా శంకుస్థాపన చేశారు. వాటిని టెండర్లు పిలిచారు. 26వ తారీఖు ఈ నెల 26వ తారీఖున టెండర్లు ఓపెన్ చేస్తారు. అయితే ఈలోపు మన ఎండిన గారి కుమార్తె 2 సార్లు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యురాలు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆవిడ ఈ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేసి పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులు, అక్కడ ఉన్నటువంటి అడితీలు, అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి షాపుల్ని పట్టించుకొని వాళ్ళకు వ్యాపారాలు పోతాయంట, నష్టపోతారంట. ఈ ఫ్లైఓవర్లు వేయొద్దు, ఈ ఫ్లైఓవర్లను ఆపమని చెప్పి ఎల్లుండి 14వ తారీఖున గడ్కరీ గారి, కేంద్ర మంత్రి గడ్కరీ గారి అపాయింట్మెంట్ అడిగింది ఆవిడ. ఆవిడ స్వదస్థాలతో లెటర్లు రాసింది, ఫ్లైఓవర్లు ఆపండి, వీటి గురించి నేను మాట్లాడతాక మిమ్మల్ని కలవాలి, బీజేపీ ప్రధాన కార్యదర్శికి అడుగుతున్నానని చెప్పి ఆవిడే లేఖలు రాసి ఎల్లుండి అపాయింట్మెంట్ ఇచ్చారు గడ్కరీ గారిని కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది ఆవిడని చెప్తే ఆ మూల మీద ఉన్నటువంటి పెట్రోల్ బంకు, లక్ష్మీ మోటార్స్ ఏదో పెట్రోల్ బంకు, ఆ పక్కన ఉన్నటువంటి హోండా షోరూము, వాళ్ళకి సంబంధించినటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే, వాళ్ళతో పాటు ఇక్కడ గుడివాడలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది కుమ్మక్కయ్యారు. ఈ ఫ్లైఓవర్లు కనుక జరిగితే వాళ్ళకి తీరం నష్టం ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో నాకో ఎంపీ గారికో ఈ ప్రజల్లో మద్దతు ఉంటుందని చెప్పి వాళ్ళతో కుమ్మక్కయ్యి ఎల్లుండి 14వ తారీఖు ఫ్లైఓవర్లు ఆపాలంట. దేనికి ఎందుకు ఆపి ఏం చేయాలంటే బైపాస్ రోడ్డు పడుతుంది కదా, బైపాస్ రోడ్డు ఉండకి ఎందుకని చెప్పి అడుగుతుంది ఆవిడ. బైపాస్ రోడ్డు ఎక్కడి నుంచి పడుతుంది, నూజేళ్ళ అడ్డ రోడ్డు దగ్గర నుంచి కామదేని రైస్ మిల్లు కాంచి బొమ్మలూరు దగ్గర ఒక రోడ్డు ఎక్కుతుంది మచిలీపట్నంలో, అక్కడ దిగితే మళ్ళీ ఈ గేటు దగ్గరికే రావాలి. ఈ గేటు దగ్గరికి రాకుండా ఊళ్ళోకి ఎలా వస్తాం, రావడానికి అవకాశం లేదు. మళ్ళీ తిన్నగది పాలపర దగ్గరికి వెళ్ళిపోతుంది ముదినేపల్లి రోడ్లో, అక్కడ దిగినా మళ్ళీ మల్లైపల్లి దగ్గర రైలు గేటు దాటి మళ్ళీ ఇటు రావాలి. ఆ బైపాస్ రోడ్డు ఎటు పోతుంది, ముదినేపల్లి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గుడివాడ పట్టణానికి హనుమాన్ జంక్షన్ నూచివీడు ఈ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే ఎటు రావాలి, గుడివాడ పట్టణంలోంచి రావాలి. ఆ బైపాస్ రోడ్లో వెళ్ళినా మళ్ళీ ఈ గేటు దగ్గరికే రావాలి, అవతల రోడ్లో దిగినా ఈ గేటు దగ్గరికి రావాలి. కనీసం పరిజ్ఞానం లేకుండా ఎవడో 10 మంది వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం 4 లెటర్లు పట్టుకుని వెళ్తే ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం దగ్గుబాటి పురంధరేశ్వర గారు ఎన్టీ రామారావు కుమార్తెగా 2 సార్లు ఆయన ఆవిడ తండ్రిని ఇక్కడ గెలిపించినటువంటి జనాన్ని వదిలేసి 10 మంది ఆవిడకి సంబంధించినటువంటి ఆవిడ బంధువులకో లేకపోతే ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఈ రకంగా ఆవిడ వెళ్ళటం, గడ్కరీ గారిని కలవటం, ఈ ఫ్లైఓవర్లు క్యాన్సిల్ చేయమని చెప్పి అడగటం, ఇదంతా కూడా దారుణం. దయచేసి నేను 2 సార్లు ఫోన్ కూడా ట్రై చేసి ఆవిడతో మాట్లాడదామని, ఆవిడ అందుబాటులోకి రాలేదు. కాబట్టి ఈ మీడియా ద్వారా నేను దగ్గుబాటి పురంధరేశ్వర గారిని, ఈ గుడివాడ ప్రజలు
180,000 మంది జనాభా ఉన్నటువంటి గుడివాడ ప్రజల తరపున చేతులు జోడించి వేడుకుంటున్నా. ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు గుడివాడ ప్రజలకు సంబంధించి మంచి జరిగే కార్యక్రమాల్లో చెడగొట్టేటువంటి కార్యక్రమాల్లో ఆవిడని పాలు పంచుకోవద్దని, ఆవిడ గనక వెళ్ళి గట్కారి గారిని గనక వెళ్ళి ఆపితే గనక వాటిని తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ గుడివాడలో ట్రైన్లో తిరగటాకి లేకుండా ట్రైన్ రోకో చేస్తాం. అలా అదేవిధంగా ఇక్కడ టెంట్ వేసి బీజేపీ దిగొచ్చి, తెలుగుదేశం పార్టీ దిగొచ్చి ఆ ఫ్లైఓవర్ను మళ్ళీ శాంక్షన్ చేసి ఇచ్చేదాకా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి ఇటువంటి ప్రయత్నాలనే, ఈ పిచ్చి ప్రయత్నాలనే ఎన్టి రామారావు కుమార్తె అయినటువంటి దగ్గుబాటి పురంధేశ్వరరావు విరమించుకోవాలి. ఒక 4 పెట్రోల్ బంకుల కోసం, 4 షాపుల కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయొచ్చు ఆవిడ ఆలోచించుకోవాలి. 2 పార్లమెంట్ సభ్యురాలు చేసింది, కేంద్ర మంత్రి చేసింది, ఇప్పుడు బీజేపీలో ప్రధాన కార్యదర్శిగా ఉంది. ఒక పార్టీ ప్రయోజనాల కోసం, 4 వ్యక్తుల ప్రయోజనాల కోసం ఇంతమంది ప్రజలను గాలి కొదిలేయొచ్చా? ఆవిడ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి గుడివాడ పబ్లిక్ రమ్మనండి, గుడివాడ రమ్మనండి, మీటింగ్ పెట్టమనండి. ఆ ఫ్లైఓవర్లు ఎవడన్నా 10 వచ్చి ఆ ఫ్లైఓవర్లు అవసరం లేదని చెప్తే మీరు క్యాన్సిల్ చేయించండి. ఎక్కడో మీరు హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ పనికి మాలిన వాళ్ళు 10 వచ్చి మిమ్మల్ని కలిస్తే వాళ్ళ తరఫున మీరు గడ్కారీ గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ అయ్యి ఆయన శంకుస్థాపన చేసి టెండర్లను పిలిచిన వాటిని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ గుడివాడ ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా మిమ్మల్ని క్షమించరు. దయచేసి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి ఆవిడని కోరుతున్నాను.